गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आन शृण्वन् हुतभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः प्रेक्षकुलकु शुभोदयम् ईरोजु मे 20వ తేదీ శుక్రవారం పంచాంగం వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం శుక్లపక్షం కృష్ణపక్షం పంచమి రాత్రి 10:24 వరకు ఉంది పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 7:52 వరకు ఉంది పగలు వర్జం 3:20 నుంచి 4:50 వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి 12:18 నుంచి మరి 1:45 వరకు ఉన్నాయి అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:30 సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:30 సమయం అనుకూలంగా ఉంది ఉదయం దుర్ముహూర్తం 8:04 నుంచి 8:56 వరకు మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:22 నుంచి 1:14 వరకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:22 ఈరోజు రాత్రి 8:00 శుభ సమయం ఏదైనా మంచి వ్యవహారాల నిమిత్తంగా నిర్ణయాలు చేయాలి సమయం కావాలి మంచి సమయం అంటే కనుక దానికి రాత్రి 8:00 సమయం అనుకూలంగా ఉంది ఈరోజున గ్రహచారం చూస్తే ధనస్సులో అధిక సమయం చంద్రుడు ఉంటారు ఆయన సాయంత్రం 4 తర్వాత మరి మకరంలో ప్రవేశిస్తారు కుంభంలో శని అలాగే శుక్ర గురు కుజులు మీనంలో రాహువు మేషంలో రవి బుధులు ఇద్దరు కూడా మరి వృషభంలో ఉన్నారు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా బాగా తెలివితేటలు బాగా ప్రదర్శించేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ వాటిని అమలు చేసేందుకు సరైనటువంటి అవకాశాలు రావు ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇతరుల వ్యవహారాల్లో మీరు కలుగు చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం మితభాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం గురు కుజ శుక్రులు వేయంలో ఉన్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీలు కుటుంబ వ్యవహారాలు ప్రయాణ విషయాలు వాహనాలు నడిపే విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ రోజున భక్తి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు శుభ కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు ఇతరులతో మరి లావాదేవీలు జరుపుకునేటువంటి అంశాలు ఇట్లాగ చాలా అంశాల్లో వీళ్ళు దృష్టి కేంద్రీకరణ జరుగుతూ ఉంటూ ఉంటుంది మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తారు అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు చాలా ఎక్కువగా శ్రమ చేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి వ్యవహార సానుకూలం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు అన్నిట్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం బాగా ఉంటుంది మిథున రాశి ఇక్కడ చంద్రచారం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత ఈ రోజున మరి చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు ఈ జాయింట్ పెయిన్స్ అటువంటి సమస్యలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు అలాగే ఈ లివర్ సంబంధించిన ఇండైజెషన్ లాంటివి లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అధికంగా ఎవరితోనూ కూడా సంప్రదింపులు మాటలు జరపవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఓర్పు సహనం బాగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అవకాశం ఉంటే ప్రాతకాలంలో మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవడం ఇంకా కుదిరితే 11 ప్రదక్షిణాలు చేయడం తర్వాత మీరు బయటికి వెళ్ళాలని పెట్టుకుంటే బాగుంటుంది అలాగే మీరు బయటికి వచ్చేటప్పుడు కార్యక్రమాలు ప్రారంభం చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి తగు జాగ్రత్తతో ముందుకు వెళ్ళడం మంచిది అలాగే
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మీరు ప్రత్యేకంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ బాగా చేసే అవకాశం ఉంది. సింహరాశి దైనందిన కార్యక్రమాల్లో చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది, దాన్ని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ విషయాలు, నూతన వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా మీరు సంచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఇవాళ కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ప్రాతకాలంలో మీరు తప్పనిసరిగా జగన్మాతని ఆరాధన చేసుకుని బయటకు వెళ్తూ ఉండండి, తద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. కన్యారాశి తెలివితేటలు బాగా ఈరోజున పనిచేస్తూ ఉంటాయి. స్వబుద్ధితో సమస్యలను పరిష్కరించుకోవడంలో కృతకృత్యులు అవుతారు. ఇతరులకి చాలా చక్కనైనటువంటి సలహాలు, సహకారం అందిస్తూ ఉంటారు. మీ వ్యవహారాలని కూడా చాలా జాగ్రత్త చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ప్రోత్సాహం బాగుంటుంది. బంధుమిత్రులు మీకు బాగా సహకారం చేస్తారు, తద్వారా చాలా విజయవంతమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి కార్యక్రమాలని కూడా భయాందోళనలతో నడుపుకునే అవకాశం వస్తుంది. క్రమక్రమంగా ప్రతి పనిలోనూ ఏదో ఒక విచిత్రమైనటువంటి సమస్య మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఏ పని చూద్దామన్నా దానికి సంబంధించిన వనరులన్నీ కూడా ఎదురకుండా ఉంటాయి. వాటిని సానుకూలపరుచుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలనే ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్తుందంతా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి ఈరోజు నా వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో వస్త్రధాన్య లాభాలు బాగా చేకూరే అవకాశం ఉంది. కొత్త వాళ్ళు మీకు ఈరోజున గౌరవంగా పలకరించడం, వాళ్ళ యొక్క మాట తీరు మీకు నచ్చడం, మీ ప్రవర్తన వాళ్ళకు నచ్చడం, తద్వారా కొంచెం ఆనంద సంబంధమైనటువంటి ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా మంచి ఫలితాలు బాగా నడిచే అవకాశం వస్తుంది. ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, అలాగే విద్యార్థులకు, రైతులకు కూడా కాలం బాగుంటుంది. శుభకార్య నిమిత్తంగా చేసే ప్రయత్నాలని కూడా సానుకూలం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో ఒత్తిడిని మర్చిపోయి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి సలహాలు, సంప్రదింపులు దొరుకుతాయి, మంచి విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా మీ యొక్క ప్రయత్నాలని కూడా సానుకూలంగా సాగుతూ ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కానీ ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే ఇవాళ రేపు ఎల్లుండి చంద్రుడి యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. వాహనాలు నడిపే విషయంలో చికాకులు రావచ్చు, అలాగే వాహనాలు, పనిముట్లు వీటి యొక్క వినియోగంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా కొంచెం చికాకులు రావచ్చు. కాబట్టి ఈ కోణాల్లో మీరు తగు జాగ్రత్తలతో సంచారం చేయాల్సిందిగా సూచన చేస్తున్నాం. మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజున ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో మీరు సక్సెస్ఫుల్గా తీసుకుని ఉంటారు. ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఎంతో విజయవంతమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీన్ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖనో భవంతు. ఓం దసత్. Thank you.